इंपीडेंस मन पैर न्यूज़ को स्वागत पेपर चुदा तिरुगुलेनि रेवंत को एदुर लेदु लोकसभा एन्निकल्लो रेवंत को सत्फलतालु तेलुगु राष्ट्रालो गत प्रभुत्वंलोनी स्कैम्लु बयटपड़ताई कोंदरिकि शिक्षलु खायं एन्निकल नाटिकि राहुल को मंचि रोजुलु गांधी भवनंलो पंचांग श्रवणं कांग्रेस पंचांग श्रवणं निन्न उगादि रोजु काबट्टि कांग्रेस पंचांग श्रवणं गांधी भवनंलो जरिगिंदट దాంట్లో తిరుగులేని రేవంత్ రేవంత్ కు ఈ సంవత్సరం మొత్తం మీద ఎటువంటి ఆటంకం లేకుండా తిరుగులు లేకుండా పరిపాలన సాగిస్తారని చెప్పేసి వార్త చూడొచ్చు. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బిఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకృష్ణరావు వెళ్ళడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతాం తప్ప తగ్గట్లేదు. ఎందుకంటే అందులో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు పెద్ద పెద్దలు పెద్ద క్యాడర్ మొత్తం టిఆర్ఎస్ కు ఏజెంట్ గా పని చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏజెంట్ గా పని చేసి వాళ్ళు చెప్పిదే చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేర్లను వెళ్ళయిస్తున్నట. అది ఎంత దూరం పోతుందో ఇంకా ముందు ముందు చూసే అవకాశాలని ప్రతిరోజు ఫోన్ ట్యాపింగ్ వార్త మాత్రం మనం చదవక తప్పడం లేదు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అకస్మిత మృతి. ఈయన నేతృత్వంలోనే మేటిగడ్డ బ్యారేజ్పై విచారణ. రాజీవ్ రతన్ మృతికి గవర్నర్ సీఎం సంతాపం. డీజీ రాజీవ్ రతన్ నేతృత్వంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతుంది. అతను అకాల మరణం చెందింది కాబట్టి కొత్త డీజీ వచ్చిన తర్వాతనే ఈ కాళేశ్వరం విచారణ ముందు పోతాయని చెప్పేసి మనకు వార్త చూడొచ్చు. నీరే బంగారమాయే. 67 పట్టణాలు 2 కార్పొరేషన్లో తీవ్ర నీటి సమస్య. ఈ నీటి సమస్య పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉండేటట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పోయిన నెల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఊళ్ళో ప్రతి ఎక్కడ కూడా 40 డిగ్రీల పైన ఉండడం తప్ప తగ్గట్లేదు. కాబట్టి నీతి ఎద్దడి ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతుంది. పల్లెలేమో దూర ప్రాంతాలకు పోయి తాగడానికి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణాలనేమో నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేసుకొని ఎవరికి వాళ్ళే నీళ్ళ ట్యాంకర్లు ఏర్పాటు చేసుకొని నీళ్ళు తెచ్చుకునే వార్త మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ నీతి ఎద్దడి జరగకుండా కొన్ని చర్యలు తీసుకుంటే జనాలకు కొంచెం ఉపశమనం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. ఛార్జీలు విమానం మూత 20 నుంచి 20% వరకు పెరిగిన టికెట్ రేట్లు. ఎండాకాలంలో ఉపశమనం అవుతుంది, సెలవులు ఉంటాయి పిల్లలకు అని చెప్పేసి ఈ గోవాలకు కానీ ఇంకా కాశ్మీర్ ఇంకా అవుట్ ఆఫ్ పోడే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, ఎండాకాలంలో ఉంటాయి. దీన్ని ఆధారంగా చేసుకొని విమాన సంస్థలు 20 నుంచి 25% రేట్లు పెరిగినట్టుగా మన వార్త చూడొచ్చు. అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ విద్యార్థి మృతి. ఈ హైదరాబాద్ అబ్బాయి, అతని పేరు అర్వత్ అట, అతను అమెరికాలో చదువు కోసం వెళ్తే అక్కడ ఉన్న దుండగులు మరి ఎవరో తెలియదు వాళ్ళు కిడ్నాప్ చేసి $1200 కావాలని చెప్పేసి ఫోన్ చేసిల్లట. తర్వాత ఫోన్ లేదు ఏం లేదు, మరి వీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసేమో తెలియదు. నెల తర్వాత శవంగా మారి ఉండడం అని చెప్పేసి మనం ఒక వార్త చూడొచ్చు. సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. వీళ్ళు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిళ్ళు, ఈ అరెస్టు సబబు కాదని చెప్పేసి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన కేజ్రీవాల్కు ఆ పిటిషన్ను కొట్టేసిందట. ఎందుకంటే కోర్టు అనేది రాజ్యాంగం అనేది అందరికి సమానమే, వాళ్ళు ఈడీ చేసింది కరెక్టే, అన్ని ఆధారాలతోనే మిమ్మల్ని అరెస్ట్ చేసిల్లు తప్ప మిమ్మల్ని వేరే కుట్రతోనో ఎవరు చేయమన్నో చేయరు, ఇది కరెక్టే చేసిళ్ళు, మీ పిటిషన్ కొట్టేస్తా అని చెప్పేసి నిన్న అరెస్టు నన్ను అరెస్ట్ చేసిన అనే దానిపై పిటిషన్ కొట్టేస్తూ న్యాయమూర్తి చెప్పిన వాక్యాలు మనం ఈ వార్తలో చూడొచ్చు. నేను బాధిరాల్ని ఢిల్లీ మద్యం కేసులో సంబంధం లేదు. కవిత ఈమె కూడా నన్ను అనవసరంగా అరెస్ట్ చేసిళ్ళు, నేనేం ఢిల్లీ స్కామ్లో నాకు సంబంధం లేదని చెప్పేసి ఈ కవిత చెప్తున్నాను. మరి ఇంతకుముందు 3-4 నెలల కిందట కవిత ఇంటికి ఈడీ సోదాలకు వచ్చినప్పుడు ఈమె దగ్గర 3-4 సెల్ఫోన్లను మొత్తం పాలగొట్టింది అలా ఉన్న డేటాను మొత్తం డిలీట్ చేసి పడేసింది. మళ్ళీ నీ దాన్ని ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ డేటాను ఎందుకు డిలీట్ చేయడం, ఫోన్లు ఎందుకు పడగొట్టడం, మళ్ళీ ఇప్పుడు ఏ సంబంధం లేదని చెప్పడం ఏది ఇది కదంతా. ఏదైనా కూడా వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటారు. వేటు పడింది, నిబంధనలు అతిక్రమించిన బీఆర్ఎస్ సమావేశానికి హాజరు. 106 మంది సెర్ప్ ఈజీఎస్ ఉద్యోగ సస్పెన్షన్. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో సిద్దిపేట కలెక్టర్ చర్య. సస్పెండ్ అయిన వారిలో 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 18 మంది సీఓలు. ఇంకా చూసుకో కథట్లో విషయం ఏంటంటే ఈ వెంకట్రామరెడ్డి అనే ఐఏఎస్ ఇంతకుముందు సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినప్పుడు
టిఆర్ఎస్ గవర్నమెంట్ లో టిఆర్ఎస్ ఏజెంట్ గా పనిచేసిండు. ఒక ఐఏఎస్ అయి ఉండి సీఎం కాలు మొక్కిన ఘనత ఎవరిది? వెంకటరామరెడ్డిది. ఏ ఇబ్బంది వచ్చింది మొక్కుతాను? అట్లా మొక్కినందుకే తీసుకొచ్చి కలెక్టర్ జాబ్ రిజైన్ చేసేసి ఎమ్మెల్సీగా చేసిండు కేసీఆర్. ఇప్పుడే చేసిండు మెదక్ ఎంపీ టికెట్ ప్రకటించిండు. ఎవరికి? వెంకటరామరెడ్డి. ఇప్పుడున్న మాజీ ఐఏఎస్, ఇప్పుడున్న ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎంపీ టికెట్ ప్రకటించిండు. ఇద్దరికి ప్రకటించారు. అతనికి ఉన్న ఐఏఎస్ అప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ద్వారానో ఎట్లనో ఏ విధంగానో అందరికి ఫోన్ చేసి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా నేను పోటీ చేస్తాను కాబట్టి మీరు అందరూ నాకు సహకరించాలని ఏ విధంగా మీటింగ్ పెట్టో తెలియదు. కానీ అది మాత్రం ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా, ఎలక్షన్ ఎవరైనా ఎలక్షన్లో ఎలక్షన్ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఈయన ఎలక్షన్ మీటింగ్ పెట్టుకుని ఇప్పుడు రాజకీయ నాయకుడు అయిపోయాడు కదా, ఒక ఐఏఎస్ అధికారి ఉండి ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా బరిలో నిలబడతాను కాబట్టి నేను నిలబడతానని చెప్పేసి ఎలక్షన్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులు, ఆ చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ వీళ్ళందరూ దానికి హాజరైందట. సిద్దిపేట కలెక్టర్ వీళ్ళ పైన సస్పెన్షన్ వేటు వేసిందట. ఎన్నికల కోడినప్పుడు ఏ ఉద్యోగం కానీ, చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయొద్దు, ఏ రాజకీయ ఊరేగింపులో పాల్గొనొద్దు, ఏ రాజకీయ పార్టీ జెండా మోయొద్దు, ఏ రాజకీయ నాయకు చెప్తే వినొద్దు, వీళ్ళ విధులు వీళ్ళు చేసుకుంటూ పోవాలి తప్ప ఈ రాజకీయ మీటింగ్కు అటెండ్ అయితే ఈ విధంగానే ఉంటుంది, ఈ విధంగానే వేటు పడుతుంది. ఇవి ఈరోజు వార్తలు.